నాకే మట్టి రా
శ్రీలక్ష్మి నీ మహిమలు గౌరమ్మ చిత్తమై చాచునమ్మా గౌరమ్మా భారతీ దేవి వై బ్రహ్మకిల్లాలి వై పార్వతీ దేవి వై పరమేశ్వరాని వై అరగ శ్రీలక్ష్మి వై గౌరమ్మ భార్య వై శ్రీహరికి గౌరమ్మ శ్రీలక్ష్మి నీ మహిమలు గౌరమ్మ చిత్తమై చాచునమ్మా గౌరమ్మ మహిమలు గౌరమ్మ చిత్తమై చాచునమ్మా.
Bathukamma DJ songs. DJ songs. Latest Bathukamma DJ songs. ఇక్కడ వచ్చేసిన మహిళలందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు మరియు దసరా పండుగ శుభాకాంక్షలు. ఆంధ్ర పాలనలో ఉన్నప్పుడు మన సాంస్కృతి సాంప్రదాయం అనేది ఎక్కడో వెళ్ళిపోయింది. అసలు తెలంగాణలో ఉన్న మన పండుగల గురించి కానీ మన సంస్కృతి గురించి కానీ ఎక్కడ కూడా మనకు ఏ టీవీ న్యూస్లో చూసినా కనిపించేది కాదు. తెలంగాణ వచ్చిన తర్వాత మన సంస్కృతి సాంప్రదాయం గురించి, మన బతుకమ్మ, మన బోనాల పండుగ గురించి అంగరంగ వైభవంగా ఏ టీవీలో చూసినా, ఏ న్యూస్ ఛానల్లో చూసినా మన పండుగల గురించి చాలా గొప్పగా చెప్పుకోవడం జరుగుతుంది. ఎందుకంటే తెలంగాణ వచ్చిన తర్వాత మన సంస్కృతి సాంప్రదాయాన్ని జాగృతి ద్వారా ప్రతి మహిళకు తెలియాలనే ఉద్దేశంతో జాగృతి ద్వారా మహిళలను అందరినీ బయటికి తీయడం జరిగింది. బతుకమ్మ పండుగను అంగరంగ వైభవంగా జరుపుకునే మన సంస్కృతిని చాటి చెప్పాలని, పండుగల గురించి ఆంధ్ర పాలకులు ఎప్పుడు ఏ న్యూస్ ఛానల్లో కానీ ఎక్కడ కానీ కనిపించకపోయేది. ఏ విధంగా అంటే ఎక్కడో మన పండుగల గురించి ఎక్కడో పేపర్ల లాస్ట్ పేజీలో చిన్న మ్యాటర్ మాత్రమే రాసేవాళ్ళు. కానీ ఇప్పుడు మన తెలంగాణ వచ్చిన తర్వాత మన బతుకమ్మలో, మన బోనాల పండుగ గురించి ఏ పేపర్లో చూసినా, ఏ న్యూస్ ఛానల్లో చూసినా చూపించడం జరుగుతుంది. కాబట్టి మన తెలంగాణ వచ్చిన తర్వాత మన పండుగలు సంస్కృతిని వెలికి తీసిన మన జాగృతి కవితక్క గారికి మరియు శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఇంతటితో ముగిస్తున్నాను. మన బతుకమ్మ చేసుకోవడం అనేది మన సాంప్రదాయము, పూర్వం నుంచి ఉన్నది, కానీ ఇంత పెద్ద ఎత్తున లేకున్నది. మా ఎక్కడో పల్లెలో సాంప్రదాయం ఉన్నవాళ్ళే బతుకమ్మ మాకు ఉంది అని కొంతమందే చేసేవాళ్ళు. ఇప్పుడు మన జాగృతి మన కవితక్క ముందుకొచ్చిన తర్వాత ప్రతి పల్లె, పట్టణము, ఒక మండలము, ప్రపంచవ్యాప్తంగా బతుకమ్మ ఒక పండుగ, జాతీయ పండుగ గుర్తించడం జరిగింది. మహిళలందరూ సత్సంగంగా ఏర్పడి వాళ్ళకు తెలియని విషయాలు, వాళ్ళకు తెలియని వ్యాస భాష, ఇవన్నీ మన తెలంగాణ వ్యాస భాష ముందుకు తీసుకొచ్చి చప్పట్లతో నృత్యం చేసుకుంటూ గానము, ఈ బతుకమ్మలో గానము, నృత్యము, నాట్యము అన్ని విధాల, ఇప్పుడు ఆరోగ్యపరంగా గాను, సాంస్కృతికంగా గాను, సాంప్రదాయంగా గాను ఎన్నో విధాల శరీరానికి వ్యాయామము సమకూరుతుంది. ఆరోగ్యపరంగా కూడా మహిళలకు అన్ని విధాల అందుతుంది. ఈ బతుకమ్మ ప్రతి ఒక్కరు కూడా సత్సంగంగా ఏర్పడి వాళ్ళకి తెలియని విషయాలు ఎన్నో తెలుసుకోవడం జరుగుతుంది. మహిళలందరూ ఏకతాటిపై, ఎక్కడో ఉన్న వాళ్ళందరం ఎప్పుడు కూడా ఒంటింటికే అంకితమై కుటుంబము అనే ఒక పరిధిలో బ్రతికే వాళ్ళము ఇంతవరకు మేము. ఇప్పుడు మాత్రము బతుకమ్మ జరుగుతుంది అక్కడ అంటే రెక్కలు కట్టుకొని వాళ్తున్నాము ప్రతి ఒక్కరు కూడా. మేము కాదు, ఇక్కడే కాదు, ప్రతి ఎక్కడ ప్రపంచవ్యాప్తంగా కూడా రెక్కలు కట్టుకొని వాళ్తున్నాము బతుకమ్మ అనే వరకల్లా. అంత ముందుకు తీసుకొచ్చారు.
ఇంకా ఇంకా అభివృద్ధి చెంది ప్రపంచవ్యాప్తంగా కూడా ఎంతో అభివృద్ధి చెంది మన బతుకమ్మ అందరికీ గౌరమ్మ తల్లి ఆశీస్సులు ఇచ్చి ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటున్నాము. మా ఇంత ముందుకు తెచ్చిన కవితకు కూడా ధన్యవాదాలు. బతుకమ్మ ఉత్సవం సందర్భంగా ఇక్కడికి ఇచ్చేసిన అక్కగారికి అమ్మగారికి అందరికీ కూడా బతుకమ్మ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. మన కేసీఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ఈ బతుకమ్మ యొక్క ప్రాధాన్యతను గుర్తించి ఒక పెద్ద ఉత్సవంగా జరపాలని ఈ 4 సంవత్సరాల నుంచి కూడా ఒక పెద్ద పండుగలాగా ప్రారంభం చేశారు. మన రాష్ట్రంలోనే కాకుండా జాతీయ స్థాయిలో తర్వాత ఇంటర్నేషనల్ స్థాయిలో కూడా ఒక గుర్తింపు రావాలనే ఉద్దేశంతోన ఫారిన్ కంట్రీస్లలో ఉన్న తెలుగు వాళ్ళకు కూడా జాగృతం చేస్తూ జాగృతి ద్వారా మహిళలందరినీ కూడా జాగృతి పరిచి మన తెలంగాణ యొక్క సాంప్రదాయాన్ని 4 దిశల అన్ని విదేశాలలో కూడా తెలియపరిచేటట్లుగా మన టీఆర్ఎస్ గవర్నమెంటు కేసీఆర్ గారు ప్రత్యేక పండుగను పురస్కరించుకొని ఈ బతుకమ్మ సందర్భంగా ఈ బతుకమ్మ ఉత్సవంలో పాల్గొన్నప్పుడు మా అందరికీ కూడా ఒక యూనిటీ అనేది కల్పించడము, తర్వాత ఒక ఎక్సర్సైజ్ లాగా, తర్వాత శాస్త్రీయ పరంగా చూసినా, తర్వాత సాంకేతిక పరంగా చూసినా, సాంప్రదాయ పరంగా చూసినా, ఏ విధంగా చూసినా కూడా బతుకమ్మ ఉత్సవం అనేది చాలా ఘనంగా జరుపుకుంటున్నాము. అన్ని వీధులలో కూడా ఇట్లా గ్యాదర్ కావడం కూడా వంటింట్లలో పరిమితమైన మేము మరి అందరూ కలిసికట్టుగా మహిళలంతా కూడా ఒక దగ్గరికి చేరడం అనేది చాలా మంచిగా అనిపిస్తుంది. మరి మన ఈ బతుకమ్మ పండుగను గిన్నీస్ బుక్లో కూడా ఎక్కడం జరుగుతుంది. అంటే అంత పెద్ద ఉత్సవంగా మన రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకు ఇది ఒక చాలా గర్వకారణంగా ఉంది. ఏ రకంగా చూసుకున్నా కూడా ఇప్పుడు ఈ సీజన్లో ఉన్న పూలు, మన రాష్ట్ర పుష్పము ఏది ఉంది, తంగెడు పుష్పం ఉంది. ఆ తంగెడు పుష్పంతో పేర్చి శాస్త్రీయ పరంగా ఈ పూల యొక్క రంగులను అన్నిటినీ కూడా, తర్వాత మహిళలందరూ కూడా చాలా రంగురంగుల చీరలతో చాలా సాంప్రదాయంగా ఆడడం అనేది చాలా సంతోషంగా అనిపిస్తుంది, అందరినీ కూడా కదిలిస్తుంది. పిల్లలందరూ కూడా చాలా సంతోషంగా, తర్వాత రంగులమయంగా అయ్యింది, చాలా సంతోషము. ఈ విధంగా మన గవర్నమెంటు మన పండుగను గుర్తించి ప్రాధాన్యతనిచ్చి మనందరికీ మరొకసారి అందరిలో మహిళలందరిలో కూడా ఒక చైతన్యం తీసుకురావడం అనేది జరిగింది. మరి పావని గారు పాప అందరికీ కూడా తెలియపరిచి జాగృతం చేసి జాగృతి ద్వారా పావని గారు మరి అందరినీ కూడా ఒక దగ్గరికి తీసుకురావడం అనేది చాలా సంతోషకరమైన విషయము. ఇంతటితో ముగిస్తాను. మొట్టమొదలు కేసీఎల్ ప్రేక్షకులందరికీ కూడా దసరా పండుగ తర్వాత ఈ బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అయితే పూర్వకాలంలో కొన్ని 100 సంవత్సరాలకి పూర్వం అంటురోగాలతో బాధపడుతూ ఉన్నటువంటి సందర్భంలో ఈ దుర్గామాతను కొలుస్తూ, గౌరీమాతను దుర్గామాతను కొలుస్తూ పసుపంతా ఒళ్ళంతా పూసేసి అందరూ చనిపోతూ ఉన్న సందర్భంలో బ్రతకమ్మ బ్రతకమ్మ అని చెప్తూ బ్రతికించమ్మ మమ్మల్ని అంటూ గౌరీమాతను వేడుకున్నటువంటి సందర్భంలో ఆ రోగాలు తగ్గిపోయి బ్రతకడం అనేది జరిగింది. ఆ రకంగా గౌరీమాత మమ్మల్ని బ్రతికించింది అనే ఉద్దేశంతో ఆ బ్రతకమ్మను పండగ చేసుకుంటూ వస్తున్నాము. అయితే ఈ బ్రతకమ్మ పండగ చేస్తూ వస్తున్నారు, అదే ఒక సంస్కృతిగా ఆచారంగా మారిపోయింది. ప్రతి సంవత్సరం ఇదే టైంలో బ్రతకమ్మను పేర్చి పువ్వులతో అందంగా అలంకరించి పసుపు కుంకుమలతో పూజిస్తూ ఆ విధంగా బ్రతకమ్మ పండుగను చేసుకునే వాళ్ళము. అయితే రాను కనుమరుగైపోతున్నటువంటి సందర్భంలో మన తెలంగాణ ఏర్పడిన తర్వాత మళ్ళీ ఈ పండుగను పైకి తీసుకురావడం జరిగింది. ఈ సందర్భంగానే మేమందరం కూడా ఇక్కడ గుమిగూడి బ్రతకమ్మ ఆట ఆడడం జరిగింది. ఈ సందర్భంగా మరొకసారి కేసీఎల్ ప్రేక్షకులందరికీ కూడా దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చిన అక్కలకు, చెల్లెళ్ళకు, మా తోటి సహోదరులకు అందరికీ దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. కేసీఆర్ గారికి శుభాకాంక్షలు కల్వకుర్తి ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. కేసీఎల్ ప్రేక్షకులకు అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. ఈ రాష్ట్ర ఏర్పడిన తర్వాత, మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ బతుకమ్మ పండుగ ప్రాధాన్యత అంటే రాష్ట్ర పండుగగా గుర్తించి మహిళల అభివృద్ధికి, మహిళల సంతోషానికి, ఆనందానికి ఒక గుర్తింపు తెచ్చిన ఈ తెలంగాణ గవర్నమెంట్కి మహిళలందరి తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.
మీ కేసీఆర్ ప్రజలకు కల్వకుర్తి కల్వకుర్తి ప్రజలకు దసరా మరియు బతుకమ్మ శుభాకాంక్షలు. నా నుంచి ఒక చిన్న మెసేజ్, ఈ మధ్య పూలకు రంగులు వేసి నిమజ్జనం చేస్తున్నారు, దీనివల్ల జల కాలుష్యం అవుతుంది, మనం చేసిన తప్పుని మనమే భరిస్తున్నాము, అందుకే మనము పూలకు రంగులు వేయడం తగ్గించాలి. ప్రేక్షకులకు మరియు ఇక్కడ వచ్చిన అందరి మహిళా మండలకు, కల్వకుర్తి ప్రజలకు కృతజ్ఞతలు. ఈ ముఖ్యంగా కల్వకుంట్ల కవిత గారికి మరియు ఇక్కడ మా అందరిని ఆహ్వానించిన పావని గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ముగిస్తున్నాం. కేసీఎల్ ప్రేక్షకులకి బతుకమ్మ మరియు దసరా శుభాకాంక్షలు. కేసీఎల్ ప్రేక్షకులకు శుభాకాంక్షలు. మహిళా జాగృతి నుంచి పావని మంచిగా చేసింది ప్రోగ్రాం, కవితక్కకు థ్యాంక్స్. మీ కేసీఎల్ ఛానల్కు ధన్యవాదాలు. కేసీఎల్ మా కల్వకుర్తి ప్రజలకు ధన్యవాదాలు.